ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుదినం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని తెలంగాణ ప్రజల రైతాంగం తరపున మేమందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఇన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో 20 పైన రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో 1 లక్ష రూపాయల రుణమాఫీ చేయనటువంటి కేంద్ర అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఈరోజు తెలంగాణలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఏదైతే మా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్లో తెలంగాణలో మా పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాది అని ఆ రోజు వరంగల్ డిక్లరేషన్లో రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడానికి ఇందిరామ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈరోజు రైతు ముఖాల్లో కలగనబడాలి. సోనియా గాంధీ ఆశీస్సులతోటి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, తెలంగాణ మన అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు అందరూ కూడా కష్టపడి ఈరోజు మాకు స్థానికంగా ఉన్నటువంటి దేవరకద్ర శాసనసభ్యుడు మత్స్వన్ రెడ్డి గారు కూడా చాలా చిన్నకారు రైతు, రైతులు అంటే ఎనలేని ప్రేమ ఈరోజు మీ మీడియా కూడా చూస్తుంది. ఎమ్మెల్యే గారికి అందరికీ స్వాగతం పలకడానికి ఎద్దుల బండ్లు కానీ రైతులు కానీ ఇంతమంది, ముఖ్యమంత్రి గారికి రైతులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయడానికి ఎంతో అధిక సంఖ్యలో పాల్గొని ఇదొక చరిత్రాత్మకంగా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రికి, గౌరవ ప్రభుత్వానికి, రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి, మల్లికార్జున ఖార్గేకు అందరికీ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.